సిచువేషన్ అన్న పెట్టినటువంటి మీటింగ్ అది మీకే అనిపిస్తుంది మీటింగ్ అన్నమాట అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తే సిద్ధంగా ఉండాలి కంట్రీలోనే మనం ది బెస్ట్ పార్టీ కింద ఉండాలి మనం ఈ విధంగా ముందుకు వెళ్తున్నా మనం కాల్ రేసుకుని ఎగరేసుకునే విధంగా ఉన్నాం కూటమి నాయకులు బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా ఉన్నాయి వాళ్ళు బయటకు వచ్చి ఇది లేదు అని చెప్పి ఇంకొన్ని ఉన్నాయండి పాయింట్స్ ఆయన నిన్న మాట్లాడుతూ మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 అని చెప్పి చెప్తున్నారు ఇవి 19 ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయాన జగన్మోహన్ రెడ్డి వైఫ్ భారతి గారు చేసినటువంటి ప్రచారం అది మీకు తెలుసు మాకు తెలుసు ఆనాడు అందరం చూస్తున్నాం ఇదే మెగా డిఎస్సీ గురించి మాట్లాడున్నారు ఇదే కరెంట్ బిల్స్ సంబంధించి కరెంట్ కట్స్ సంబంధించి కరెంట్ బిల్స్ సంబంధించి పెరిగినటువంటి ధరలకు సంబంధించి ఇయర్ ఇయర్ జాబ్ క్యాలెండర్ సంబంధించి ప్రత్యేక హోదాకు సంబంధించి ఇట్లా చాలా విషయాల గురించి మాట్లాడారు అధికారంలోకి రావడానికి ఈరోజు మళ్ళీ అవే మాట్లాడుతుంటే ఆయన పార్టీ గురించి ఆయన మాట్లాడుకుంటున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి మీకేమనిపించింది ఒకసారి చెప్పండి అర్షా గారు మీకు అదే విధంగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున అదే విధంగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఏదైనా రాజకీయ పార్టీ అధికారం కోల్పోయినాక సహజంగా పార్టీ నిర్మాణం అయితే పార్టీ ఉన్నటువంటి నాయకులను కార్యకర్తల్ని ఉత్తేజపరుచుకుంటూ మరో సంగ్రామానికి ముందుకెళ్లేటువంటి ప్రక్రియ సహజంగా జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అదే పార్టీ ముఖ్యులు అదే విధంగా అనుబంధ విభాగ అధ్యక్షులతోటి సమావేశం పెడుతూ మన యొక్క ఈరోజు మనం ఓడిపోయినా కూడా బలంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు మనకే 40% ఓట్లు ఇచ్చి మరొక పాయింట్ కూడా సారీ ఫర్ ది ఇంటరప్షన్ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదాలు ఉన్నామని ప్రతిపక్ష హోదా ఎక్కడ ఉందండి మీరు పోరాడారు ఎవరిని ఇచ్చారా మంది ఉన్నంత మాత్రాన ప్రతిపక్షం లేకపోవచ్చు కదా ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజలే ఈ రోజు ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా తయారై ఉన్నారు అది గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందువల్ల ఏదో 11 మంది సంఖ్య కాదు ఇక్కడ ప్రజలు ప్రతిపక్షంగా ప్రభుత్వం నిలదీయడం కోసం రెడీగా రోడ్డు మీద వస్తా ఉన్నారు ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రయాణం అందువల్ల అయితే అందువల్ల ఏంటంటే అందుట్లో ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది జమీన్ ఎన్నికలు సిద్ధంగా ఉండాలని చెప్పి అదే విధంగా మోడీ గారు మొదటి నుంచి కూడా ఆయన జమిలి ఎన్నికల విషయంలో క్లారిటీతో ఉన్నాడు ఆ వైపు అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ క్రమంలో ఏ టైంలో ఎలక్షన్ వచ్చినా సరే యుద్ధం ఏ టైంలో వచ్చినా సైనికులు రెడీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎట్లా ఉండదు అదే విధంగా రాజకీయ పార్టీలు ఒక ప్రభుత్వాన్ని ఏర్పడేసే క్రమంలో ఎన్నికల్లో పాల్గొనే క్రమంలో ఏ టైంలో ఎలక్షన్ వచ్చినా సరే సిద్ధంగా ఉండే క్రమం పార్టీని శ్రేణులు సమర్థిస్తున్న క్రమంలో భాగం మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అది రొటీన్ గా జరిగే ప్రక్రియ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి ఒక అడుగుతో మొదలైనటువంటి పార్టీ ఇది అదేదో నేను లేకపోతే ఇంకోటి 10 మందిని కూర్చోబెట్టుకొని ఎట్ట చేద్దాం ఏంటి పార్టీని పెట్టింది కాదు ఆయన కష్టార్జనతో ఆయన ఏదైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆశయాల్ని నిలపడం కోసం అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసినటువంటి దుష్ట విధానాలతోటి ఒక ప్రయాణం మొదలుపెట్టే క్రమంలో ఆ ప్రయాణంలో ఆయన అడుగుతో పాటు అడుగేసుకుంటూ చాలా మంది అడుగులు కలిసేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ క్రమంలో ఏంటంటే సరే రాజకీయ పార్టీలో నేతలు వస్తూ ఉంటారు పోతా ఉంటారు రకరకాలు జరుగుతూ ఉంటాయి అందువల్ల అదే కొత్త కాదు ఈ రోజు వైసీపీ నుంచి ఎవరైతే వీడు వెళ్ళారో వాళ్ళు ఈ రోజు మొత్తం కూడా రీథింక్లో పడిపోయారు అయ్యో ఎందుకు మనం పొరపాటు చేసామని నిన్నే టీడీపీకి వెళ్ళినటువంటి ఒక టీడీపీలో సెక్రటరీ ఉంటే ఒక అతను ఈస్ట్ గోదావరి నుంచి అతను పార్టీలో చేరడం జరిగింది ఈ రోజు జనసేనలోకి వెళ్ళినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు పశ్చాత్తాప పడతాడు అనేది ఈ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ అనుసరులు చెప్పే మాట నిజాలు లేదండి మేకేమి ఎక్కడికి పోలేదు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నటువంటి మెజార్టీ నాయకత్వం కావచ్చు శ్రేణులు మొత్తం కూడా ఎక్కడికి పోలేదు మీరు గమనించండి అదే క్రమంలో మేము ఉన్న వాళ్ళని కాపాడుకోవడం కోసం ఈ పార్టీ అనేటువంటిది ఒక రైలు ట్రైన్ జర్నీ లాంటిది వస్తా ఉంటారు పోతా ఉంటారు అది వేరే విషయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటి నమ్ముకున్నాడు ప్రజలు నమ్ముకున్నాడు అందువల్ల ఏంటంటే ప్రజల మీద విశ్వాసంతో పనిచేసేటువంటి పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అందువల్ల ఏంటంటే ఏదో మేమేదో అభద్రత గురైపోయి మాకు ఉన్నటువంటి నలుగురిని కాపాడుకోవటం అనేది అది ఈ ప్రతిపక్ష కుట్ర అందువల్ల ఏంటంటే ఈ రోజు మేము
నిన్న చెప్పండి, వస్తారు మ్యాండేట్ కూడా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనం బటన్ నొక్కాము, మనం బటన్ నొక్కాము, ఇప్పుడు కొచ్చి ఇంకా వెళ్ళి మీరు ఏం మీరు చేయలేదు మేడం అని చెప్పి కృష్ణు గారు మాట్లాడుతున్నారు. చెప్పిన మాట కేవలం బటన్ మేడం నొక్కడం మాత్రమే టార్గెట్ కింద పెట్టుకుంటే ప్రజలు విశ్వసించి ప్రజలు మీ పక్క, లేదు మేడం, మీరు లేదు, అది తప్పు, మరొక చాలా మాట కూడా తప్పు. చెప్తున్నారు, ఈరోజు నన్ను నమ్మితే మేడం ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి. ఒకవేళ మీకు మంచి పరిపాలన అందించలేదు, మీరు మళ్ళీ 40% గురించి మాట్లాడతారేమో, 48% వచ్చినా సరే మనకి సీట్ల ప్రాధాన్యం తప్ప ఓట్ బ్యాంక్ అనేది, అంటే ఓట్ పర్సంటేజ్ అనేది మనకి ప్రామాణికం కాదు. మనము గెలుపోటంలో చూసుకున్నప్పుడు ఆ విధంగా చూసుకున్నప్పుడు కేవలం దీని ఒక్కటే విధంగా చూసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేడం, ఇప్పుడు వీళ్ళ దృష్టిలో బటన్ అంటే ఏదో అదొక క్యామ్డే అయిపోయింది. కానీ పేదవాడి యొక్క బ్రతుకులు మార్చేటువంటి ఒక విధానం అది. అందువల్ల ఈరోజు ఏదైతే ప్రతి నెల పేదవాడికి వాడి యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వ నవరత్న రూపంలో ప్రతి నెల వాడికి ఆర్థికమైనటువంటి ఎసురుబాటు ఇవ్వటం వల్ల ఆర్థిక ప్రగతి ముందుకెళ్తున్న క్రమంలో జిఎస్టీ కూడా పెరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన జిఎస్టీ మొత్తం తగ్గిపోతే కారణం ఏంటంటే, ఏదైతే పేదవాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు సంక్షేమ పథకాలు ఇవ్వటం ఆపేశారో దానివల్ల కన్జ్యూమర్ ఏదైతే బయట కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఎన్నాళ్ళు ఇస్తారండి రెండోది మళ్ళీ సంక్షేమ ధరలు పథకాలు? ఇబ్బందికి పెరిగిపోయింది. అప్పులు అందువల్ల చేసి ఏంటంటే వచ్చి ఆ నగదుని తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం దివాలా తీయాల్సిన సిచ్యువేషన్ కదా. చెప్పాను, ఇవ్వండి. ఈటర్న్ కూడా గత వచ్చుంటే వైసీపీ రాష్ట్రానికి వైఎస్ఆర్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ మేడం, కాకుండా నన్ను మన చెప్పనండి, నన్ను కేంద్రం నుంచి చెప్పనండి. వీటి నుంచి నగదు తీసుకొచ్చి తాకట్లు పెట్టి ప్రభుత్వ భవనాలు ఇవన్నీ తాకట్లు పెట్టి తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఏ విధంగా డెవలప్మెంట్? ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటే లేదంటారా? మేడం, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పినట్టయితే మరోసారి అధికారంలోకి వచ్చేవాళ్ళమే. చాలా మంది అడిగారు రైతు భరోసాకు సంబంధించినటువంటి మీరు కనీసం 1 లక్ష రూపాయలు పెట్టమని చెప్పేసి. ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి మనం అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు, ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేవు కాబట్టి ఉన్న పథకాలనే కంటి మెరుగు కొంచెం చేసుకుంటామని చెప్పి మా ముందేళ్ళప్ప. ఈ రోజు ఏదైతే అబద్ధాలు చెప్పే పరిస్థితి 2014 అధికారం వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 2014 నేను రైతు భరోసా రైతులకి అధికారంలోకి వాగ్దానం చేస్తామని వస్తేనేమో అబద్ధాలు చెప్పాను. చెప్పొచ్చినట్టు మరి 19 మీరు ఎట్లా వచ్చినట్టు? నేను ఇంత ముందు చెప్పానండి, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా. మీరు బాదరే బాదరే కార్యక్రమం 2014లో పెట్టారు, మేము మేడం స్వయాన యాజ్ అ జర్నలిస్ట్ గారు గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బాదరే బాదరే అని చెప్పి పెట్టినప్పుడు నేను అక్కడ డైరెక్ట్ గా లైవ్ లో ఉన్నా. నేను విన్నా ప్రజలు చెప్తున్నప్పుడు, అరే ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతున్నాం కదా, కరెంట్ బిల్స్ పెంచరంట, మెగా డిఎస్సీ అనగానే ప్రజలు యూత్ యొక్క క్రేజ్, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇవన్నీ అన్నప్పుడు ప్రత్యేక హోదా, మెయిన్ టార్గెట్ ప్రత్యేక హోదా, ఇవన్నీ మద్యపాన నిషేధం. ఓకే, మళ్ళీ టాపిక్ ఇది అవుతుంది కాబట్టి అబద్ధాల గురించి మాట్లాడుతుంటే అధికారంలోకి వస్తే అబద్ధాలు కాదు, అధికారం రాకపోతే అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ పోయి ధర్నాలు చేసి మోడీ మీద తిట్టిన తిట్టి తిట్టకుండా ఆ విషయాన్ని కూడా 2019లో సింగిల్ గా పోటీ చేసి మళ్ళీ 2024కి ఏమోకం పెట్టుకుని మోడీతో సపోర్ట్ చేస్తాడు, ప్రత్యేక హోదా ఇచ్చాడా? ఆ విషయాన్ని కూడా అడిగాము, మీరు చంద్రబాబు ఏం భరోసా నాయుడు గారు తీసుకొని అటువంటి మోడీతో పాటు డైరెక్ట్ జతకట్టారని, మేడం మీరు ఏం 2019లో భరోసా తీసుకొని మా మోడీతో పార్టీ విభేదించారో, మళ్ళీ ఏ విధంగా వచ్చారని చెప్పి కూటమి నాయకులు కూడా క్వశ్చన్ చేశాం. ప్రజల ఉండదు దారిలో మేడం. ఏది రెండు మనం వేల పంతొమ్మిదిలో విస్మరించాల్సి జగన్ లేదు? గారు ఎన్నికలు అయిపోయినాక రిజల్ట్ వచ్చినాక మొట్టమొదటిసారి ఢిల్లీ పోయినప్పుడు స్పష్టంగా చెప్పాడు, ఈ రోజు ఏదైతే మోడీకి ప్రీతమైనటువంటి మెజార్టీ వచ్చింది, అందువల్ల మనం అడిగే డిమాండ్లు మనం అడగడానికి శక్తి లేదు. అందువల్ల ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేకపోతే మోడీ నిలబడలేడు. నిజంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కానీ ఆంధ్రప్రదేశ్ మీద ఇష్టం ఉండే పని అయితే, అభిమానం ఉండే పని అయితే, ప్రేమ ఉండే పని అయితే, ముందు చూపు ఉండే పని అయితే నిలదీయమని చెప్పండి. ప్రత్యేక హోదా గురించి కావచ్చు, అందువల్ల ఏంటంటే కూటమి నాయకులు ఎవరు ప్రత్యేక హోదాలు ఎలక్షన్స్ లో ఒక భాగంగా గానీ మేనిఫెస్టో పెట్టడం గానీ జరగలేదు. సరే, జమ్లీ ఎలక్షన్స్ వస్తే మీ పార్టీ సిద్ధంగా ఉందా? 10 నుంచి 19 వరకు పోరాటం చేశారు కదా, ఏమైంది ఆ పోరాటం? అందువల్ల ఏంటంటే జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే మేము ఒకటే చదువుతా ఉన్నాం. మేము అడుగుతున్నాం మేడం, ఈ ముగ్గురు పార్టీల్ని మీకు నిజంగా విడివిడిగా పోటీ చేయమని చెప్పండి. అది బిజెపి వాళ్ళ కానీ ఇష్టం అండి, ఏ జనసేన పార్టీ విడిగా పోటీ చేయాలి. మీరు అధికారంలోకి వచ్చి ఇదేమాట, అందువల్ల జమిలీ ఎలక్షన్స్ వస్తే మీరు క్లియర్ కట్ గా ఉన్నారా లేరా? అబద్ధాలు చెప్పి మోసం చేసి జనాన్ని జమిలీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఇంతకు ముందుదే మళ్ళీ కాపీ పేస్ట్ చేయాల్సి వస్తుంది. జమిలీ ఎలక్షన్ వస్తే మీరు సరే రెడీగా ఉన్నారా లేరా? ఎలక్షన్ ఏ రోజు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఓకే, రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం ఆశా గారు.